ఆ ఊళ్ళో ఎప్పుడూ లేనిది ఓ రోజు దుర్వాసన రావటం మొదలైంది. చుట్టుపక్కల వారంతా ఆ దుర్వాసన భరించలేక అసలు ఆ వాసన ఎక్కడి నుండి వస్తుందని గమనించారు. కొద్దిసేపటికి ఆ దుర్వాసన తమ సమీపంలో ఉన్న ఇంట్లో నుండే వస్తుందని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. ఇంటికి తాళం పెట్టి ఉండటంతో అనుమానం వచ్చి ఆ విషయాన్ని పోలీసులకు చెప్పారు. కొద్దిసేపటికి పోలీసులు ఆ ఇంటికి వెళ్లి తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్లి ఇల్లంతా జల్లెడ పట్టగా వారికి ఏం క్లూ దొరకలేదు. చివరికి బెడ్ బాక్స్ లో సీన్ చూసి షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్ర పాల్గర్ జిల్లా పరిధి నాలా సోఫారా ప్రాంతంలో హర్దిక్ షా అనే వ్యక్తి ఉంటున్నాడు. షా తండ్రి ఓ వజ్రాల వ్యాపారి. డబ్బు బాగానే సంపాదించాడు. అయితే షాకి మాత్రం ఉద్యోగం లేదు. నిరుద్యోగి కావటంతో పెళ్లి వయసు వచ్చినా తన ఖర్చుల కోసం తండ్రి మీదనే ఆధారపడేవాడు. ఎన్నోసార్లు కుటుంబ సభ్యులు ఏదైనా ఉద్యోగం చూసుకొని నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అని చెప్పినా షాకి ఆ మాటలు చెవికెక్కలేదు. ఎప్పుడు చూసినా పని పాట లేకుండా జులాయిగా తిరుగుతూ తండ్రి డబ్బుని ఖర్చు చేసేవాడు. ఆ క్రమంలోనే ఓ రోజు షా తన తండ్రికి తెలియకుండా అతని బ్యాంక్ అకౌంట్ నుండి 40 లక్షలు డ్రా చేసి ఆ డబ్బులను ఇష్టానుసారంగా ఖర్చు చేశాడు. ఆ విషయం తెలుసుకున్న తండ్రి కుటుంబ సభ్యులు షాని బాగా తిట్టారు. నువ్వు ఇక మారవా అంటూ అతన్ని కోప్పడినా షా మాత్రం కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా వాళ్ళ మాటలను పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటున్నాడు. దాన్ని చూసిన వాళ్ళంతా, మేము ఇంతలా తిడుతున్నా అవి నీ చెవికెక్కనట్లు మా మాటలను పట్టించుకోకుండా మమ్మల్ని లెక్క చేయకుండా ఉన్నావు, అలాంటప్పుడు మాతో నీకెందుకు, మాతో నీకు అవసరం ఏముంది, ఇక నుండి నీ దారి నీది మా దారి మాది, డబ్బు విలువ తెలియని బాధ్యతలు నేర్చుకొని నీలాంటి పని పాట లేనివాడు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదంటూ కుటుంబ సభ్యులంతా షాని ఇంట్లో నుండి గెంటేశారు. అలా బయటకొచ్చిన షాకు ఎలా బ్రతకాలో తెలియలేదు. జేబులో ఉన్న కొద్దిపాటి డబ్బుతో బ్రతుకు ప్రారంభించాడు. సరిగ్గా అదే టైంలో తనుండే ప్రాంతంలోనే ఉంటున్న 37 ఏళ్ల మేఘా దోర్విని అనే మహిళ పరిచయమైంది. మేఘా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తుంది. మేఘా చూడటానికి బాగానే ఉండటంతో పాటుగా ఆమె ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తుంది. అప్పటికే పని పాట లేక ఖాళీగా తిరుగుతున్న షాకు మేఘా పరిచయం కావటంతో ఆమెకు దగ్గర కావాలనుకున్నాడు. అందుకోసం తన పరిచయాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిరోజు మేఘా ఉద్యోగానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆమెను కలుస్తూ మేఘాతో మాటలు కలిపాడు. తన మాటల కారణితో మేఘాకు ప్రేమ పాఠాలు చెప్పాడు. షా చెప్పేదంతా నిజమే అనుకున్న మేఘా అతన్ని నమ్మింది. దాన్నే అడ్వాంటేజ్గా తీసుకున్న షా ఆమెకు మరింత దగ్గరయ్యి, నిన్ను నేను ప్రేమిస్తున్నా, ఇక నుండి నీతోనే నా జీవితం అంటూ ఆమెను నైస్గా బుట్టలో వేశాడు. అతని మాటలకు పడిపోయిన మేఘా షా ప్రేమకు ఓకే చెప్పింది. దాంతో షా, ఇక నీతోనే నేను కూడా, మనిద్దరం ఇక నుండి కలిసే ఉందాం, నేను నిన్ను తప్ప మరో అమ్మాయిని పెళ్ళాడనంటూ మనిద్దరం కలిసి ఉండటానికి ఓ మంచి ఇంటిని చూస్తానన్నాడు. దానికి ప్రియురాలు కూడా సరే అనటంతో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఇద్దరు కలిసి అక్కడే ఉంటూ 3 సంవత్సరాల నుండి సహజీవనం చేస్తూ ఉన్నారు. తర్వాత కొన్నాళ్లకు ఇద్దరు కలిసి సీతా సదన్ సొసైటీలో ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడ కాపురం పెట్టారు. అయితే షా నిరుద్యోగి కావటంతో అతని ఖర్చులన్నీ ఇంటి మెయింటెనెన్స్ అంతా మేఘానే భరించేది. అలా వీళ్ల 3 ఏళ్ల సహజీవనంలో షా ఏ ఉద్యోగం చేయకుండా పని పాట లేకుండా మేఘా సంపాదిస్తున్న డబ్బుతోనే తిని తిరిగేవాడు. షా అలా 3 ఏళ్ల నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా ఖాళీగా ఉంటూ తన సంపాదనపై ఆధారపడటంతో మేఘాకు చిరాకు వచ్చింది. అప్పటి నుండి ఆమె, ఇంకా ఎంతకాలం పని చేయకుండా దమ్మిడి సంపాదన లేకుండా ఉంటావు, నువ్వు నా మంచి చెడు చూసుకోవాల్సింది పోయి ఇంతకాలం నేనే నిన్ను పోషిస్తున్నాను, ఇక నా వల్ల కాదు, నువ్వు త్వరగా ఏదో ఒక ఉద్యోగం చూసుకోమంటూ ప్రియుడికి గట్టిగా చెప్పింది. అప్పటిదాకా తనని పల్లెత్తి మాట కూడా అనని మేఘా తనపై రివర్స్ అవ్వటాన్ని భరించలేకపోయాడు షా. అప్పటి నుండి షా మేఘాతో దురుసుగా ప్రవర్తిస్తూ చీటికి మాటికి ఆమెతో గొడవ పడేవాడు. కొన్నాళ్లు షా ప్రవర్తనని భరించిన మేఘా అతని ప్రవర్తన మరీ శృతి మించిపోవటంతో ఆమె కూడా షాకి మాటకు మాట సమాధానం చెప్పడం స్టార్ట్ చేసింది. అలా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నా కూడా షాకి ఉద్యోగం లేకపోవటంతో డబ్బులు లేక తన ఖర్చుల కోసం డబ్బివ్వమంటూ మేఘాని అడిగేవాడు. దానికామె, నేను నిన్ను పోషిస్తున్నాను, ఇక నీ పర్సనల్ ఖర్చులకి కూడా ఇప్పటిదాకా నేనే ఇచ్చాను, కానీ ఇక నుండి నా వల్ల కాదు అంటూ చేతులెత్తేసింది. ఆ మాటకి షా, నాకే డబ్బులు ఇవ్వవా అంటూ మేఘాతో గొడవపడి ఆమెను విసిగించి మరీ తనకు కావలసిన డబ్బులు తీసుకున్నాడు. అలా 1-2 సార్లు కాదు, షాకి డబ్బు అవసరం వచ్చినప్పుడల్లా అతను మేఘాను వేధించి మరీ ఆమె దగ్గర నుండి డబ్బులు తీసుకునేవాడు. ఆ క్రమంలోనే 2023 ఫిబ్రవరి 11న
డబ్బుల కోసం ఆమెతో గొడవ పడ్డాడు షా. మేఘా నేను డబ్బు ఇవ్వనని తేల్చి చెప్పటంతో షాకి ఆమెపై పట్టరాని కోపం వచ్చి నాకే డబ్బులు ఇవ్వబా అంటూ పక్కనే ఉన్న టవల్ తీసుకొని దాన్ని ఆమె మెడకు చుట్టేసి చంపేశాడు. చంపాక శవాన్ని ఏం చేయాలా అన్న ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి మేఘా శవం దగ్గరికి వెళ్ళి ఆమె మృతదేహాన్ని బెడ్రూంలోకి ఈడ్చుకుంటూ వెళ్ళి బెడ్ పైన ఉన్న పరుపు తీసేసి స్టోరేజ్ కోసం బెడ్కి ఇచ్చిన బెడ్ బాక్స్ని ఓపెన్ చేసి అందులో మేఘా శవాన్ని పడేసి బాక్స్ క్లోజ్ చేసి పైన పరుపు వేశాడు. అయితే ప్రియురాలిని చంపాక షాకు భయం మొదలైంది. తనెంత దూరం పారిపోయినా పోలీసులు తనని వదలరని అర్థమయ్యి తనే పోలీసులకు జరిగింది చెప్పి లొంగిపోవాలనుకున్నాడు. వెంటనే తులించి పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళాక పోలీసుల దగ్గరికి వెళ్ళి తను చేసిన నిర్వాకం గురించి చెప్పాలంటే షాకి భయం వేసింది. దాంతో అతను చాలాసేపు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి జరిగింది చెప్పాలా వద్దా అనుకుంటూ దాదాపు 2 గంటల పాటు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే తిరిగాడు. అయితే అతను ఎంత ఆలోచించినా పోలీసుల దగ్గరకు వెళ్ళి నిజం చెప్పటానికి ధైర్యం సరిపోక మళ్ళీ ఇంటికొచ్చాడు. బెడ్రూంలో కూర్చొని పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకొని పారిపోవాలా అని ఆలోచించి ట్రైన్ ఎక్కి రాజస్థాన్కు పారిపోవాలనుకున్నాడు. అయితే ట్రైన్ ఎక్కడానికి కూడా షా దగ్గర డబ్బులు లేవు. దాంతో అతను తన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తాన్ని సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనే వాళ్లకు అమ్మేయాలనుకున్నాడు. దానికోసం ఓ సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ కొనే వ్యాపారితో కూడా మాట్లాడి ఇంటికి రమ్మన్నాడు. ఇంతలో షాకు డౌట్ వచ్చి ఎందుకైనా మంచిది, బెడ్ బాక్స్లో ఉన్న శవం గంటలు గడిచే కొద్దీ కుళ్ళిపోతూ ఉంటుంది. వ్యాపారి ఏ టైంకి వస్తాడో ఏమో, అతనొచ్చే టైంకి శవం నుండి ఏమైనా వాసన వస్తే అతనికి తనపై డౌట్ వస్తుందనుకున్నాడు. వెంటనే కొన్ని అగరబత్తీలను తీసుకొని వాటిని వెలిగించి ఇల్లంతా అగరబత్తుల వాసనతో నింపేశాడు. ఈలోగా వ్యాపారి వచ్చి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా చూసుకున్నాడు. బెడ్రూమ్లో ఉన్న బెడ్ కూడా చూసి దీన్ని కూడా అమ్మేస్తారా అని అడిగాడు. అతను అలా అనగానే షాకు కంగారు మొదలైంది. కానీ దాన్ని బయటకు కనిపించకుండా నవ్వుతూ, లేదు లేదు, ఇది నా సెంటిమెంట్ బెడ్, అందుకే దీన్ని నేను అమ్మను, ఇది తప్ప ఇంట్లో మిగిలిన వస్తువులన్నీ అమ్ముతానన్నాడు. ఆ ఫర్నిచర్ అంతా చూసుకున్న వ్యాపారి వీటన్నిటికి 4,500 ఇస్తానన్నాడు. జేబులో చిల్లి గవ్వ లేకపోవటం, పైగా ట్రైన్ ఖర్చుల కోసం రాజస్థాన్ వెళ్ళాక బ్రతకటానికి షాకి డబ్బు చాలా అవసరం కావటంతో సరే అంటూ ఆ డబ్బును తీసుకొని ఫర్నిచర్ని వ్యాపారికిచ్చాడు. అలా షా ఆ డబ్బుతో రాజస్థాన్ పారిపోయాడు. అలా 3 రోజులు గడిచాయి. ఈ 3 రోజుల్లో మేఘా మృతదేహం కుళ్ళిపోవటం ప్రారంభమైంది. దాంతో చుట్టుపక్కల వారందరికీ షా ఇంటి నుండి దుర్వాసన రావటంతో ఆ ఇంటికి వెళ్లారు. తాళం పెట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఇల్లంతా చూసినా వాళ్లకు మొదట ఏం దొరకలేదు. మరి ఈ దుర్వాసన ఎక్కడి నుండి వస్తుందని వారు మళ్ళీ ఇల్లంతా కలియచూస్తూ బెడ్రూంలోకి వెళ్ళగా అక్కడ ఉన్న బెడ్ దగ్గర నుంచి విపరీతంగా చెడు వాసన వస్తుండటంతో వారికి అనుమానం వచ్చి ఆ బెడ్ దగ్గరికి వెళ్ళి చూడగా మంచం కింద ఏం లేదు. కానీ అక్కడ నుండి వాసన రావటంతో ఆ బెడ్ని బాగా పరిశీలించి దానికి ఓ స్టోరేజ్ బాక్స్ ఉందని తెలుసుకొని పరుపు తీసి ఆ స్టోరేజ్ బాక్స్ని ఓపెన్ చేశారు. ఆ బెడ్ బాక్స్లో ఓ మహిళా మృతదేహం కుళ్ళిపోయి కనిపించింది వారికి. దాన్ని చూడగానే పోలీసులు ఆ మృతదేహాన్ని బయటకు తీయించి అది మేఘా మృతదేహంగా గుర్తించారు. శవాన్ని హ్యాండోవర్ చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపి మేఘాను ఎవరు ఇలా చంపి బెడ్ బాక్స్లో పెట్టారన్న కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. అప్పుడే వారికి మేఘా ప్రేమ విషయం తెలిసింది. ఆమె షా అనే వ్యక్తితో ఇదే ఇంట్లో సహజీవనం చేస్తుందని, అయితే చుట్టుపక్కల వారందరికీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలమని చెప్పుకున్నారని తెలిసింది. దాంతో పోలీసులు చుట్టుపక్కల వారందరినీ ఎంక్వైరీ చేయగా గత కొద్ది కాలం నుండి షా మేఘాలు తరచుగా గొడవలు పడుతున్నారని చెప్పారు. అదీ కాక స్పాట్లో ఆమె ప్రియుడు షా లేకపోవటం, దానితో పాటు 11 ఫిబ్రవరి షా పోలీస్ స్టేషన్ ఆవరణలో దాదాపు 2 గంటల పాటు తిరిగాడని, ఆ విషయం అక్కడి సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వటంతో పోలీసులు దాన్ని గమనించారు. ఈలోగా కర్ణాటకలో ఉంటున్న మేఘా అత్త కూడా షా మేఘాను చంపేశాడని, శవం బెడ్ బాక్స్లో ఉందని, నేను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నానంటూ షా ఆమెకు మెసేజ్ పెట్టాడని సమాచారం ఇచ్చింది. దాంతో పోలీసులు ఇదంతా షానే చేశాడని కన్ఫర్మ్ చేసుకుని అతని మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా షా రాజస్థాన్లోనే ఉన్నాడని తెలుసుకున్నారు. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు రాజస్థాన్లో దాక్కున్న షాని పట్టుకుని 15వ తారీఖున అతన్ని ముంబై తీసుకువచ్చి విచారించారు. విచారణలో షా తనే తన ప్రియురాలు మేఘాన్ని చంపేశానని చెప్పాడు. ఆమె తన ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా
తనతో గొడవ పడుతుందన్న కారణంతోనే ఆమెను చంపానన్నాడు. నేరం ఒప్పుకోవడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి మరి ఫిబ్రవరి 11న పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చావన్నారు. దానికి షా, నేను మేఘాను చంపాక నేరం ఒప్పుకోవాలని వచ్చానని, అయితే ధైర్యం సరిపోక అక్కడి నుండి వెళ్ళిపోయి రాజస్థానికి పారిపోయానన్నాడు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఫిబ్రవరి 21న పోలీస్ కస్టడీకి పంపారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.